ఈ రోజు మనం లాభం మరియు నష్టానికి ఉదాహరణలు చూస్తాము ఉదాహరణ ఒకటి ఒక వ్యక్తి టెలివిజన్ను పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలకు కొని పన్నెండు శాతం నష్టానికి అమ్మేశాడు టెలివిజన్ అమ్మిన వేళ ఏమిటో తెలుసుకోండి పరిష్కారం ఒకటి టెలివిజన్ రూపాయలు పన్నెండు అంటే ప్రతి వంద రూపాయల వెలపై పన్నెండు రూపాయల నష్టం ఉంది ఈ విధంగా ఒక్క రూపాయి కొన్న పన్నెండు బై వంద రూపాయల నష్టముందని చెప్పగలము ఈ విధంగా పన్నెండు వేల ఎనిమిది రూపాయలపై కలిగిన నష్టం ఇజీక్వల్ రూపాయలు ఇంటూ పన్నెండు బై వంద రూపాయలు టెలివిజన్ అమ్మిన వేల టు కొన్న మైనస్ నష్టం లేదా సెల్లింగ్ ప్రైజ్ ఈజీ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ మైనస్ లాస్ అమ్మిన వేల ఇజీక్వల్ టు పన్నెండు వేల రూపాయలు మైనస్ పదిహేను రూపాయలు ఇజీఈక్వల్ టు రూపాయలు అందువల్ల టెలివిజన్ అమ్మిన వేల రూపాయలు తదుపరి ఉదాహరణ రెండు సైకిల్ కొన్న వేల రెండు మూడు వందల నలభై రూపాయలు అయితే దానిని పదహారు వందల రూపాయలకు అమ్మడం ద్వారా ఎంత శాతం నష్టం లేదా లాభం వస్తుంది సైకిల్ వేళ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు కొన్న పదహారు వందల రూపాయలు కంటే ఎక్కువ కాబట్టి నష్టం కలిగింది నష్టం ఇజీఈక్వల్ టు కొన్నవెల మైనస్ అమ్మినవేల ఇజీక్వల్ టు

నష్టం జరుగుతుంది తదుపరి ఉదాహరణ మూడు ఒక కుర్చీని దుకాందారుడు ఇరవై శాతం లాభానికి అమ్మినప్పుడు దాని ధర ఆరు వందల రూపాయలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కుర్చీ ధరను కనుగొనండి కుర్చీ అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల రూపాయలు ఈ అమ్మిన వెల దుకాందారుడు కుర్చీని ఆరు వందల రూపాయలకు అమ్మినట్టు చెబుతుంది ఈ ధరకి అమ్మడం ద్వారా దుకాందారుడు ఇరవై శాతం లాభపడ్డాడు మనం కుర్చీ కొన్నవెలను అనగా దుకాందారుడు కుర్చీని ఎంత డబ్బుకు కొన్నాడు మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాము లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్నవెల ఇంటూ వంద అంటే ఇరవై ఈజీ ఈక్వల్ టు లాభం బై కొన్నవెల ఇంటూ వంద ఈ విధంగా ఇరవై బై వంద ఈక్వల్ టు లాభం బై కొన్నవెల అంటే లాభం ఈజీ ఈక్వల్ టు ఇరవై బై వంద ఇంటూ కొన్నవేల మనం ఇది రాయవచ్చు లాభం ఈజ్ ఈక్వల్ టు ఇరవై శాతం ఇంటూ కొన్నవేల దీని ద్వారా మీరు ఏమీ అర్థం చేసుకున్నారు ఆలోచించండి సరిగ్గా చెప్పారు కొన్నవేలలో ఇరవై శాతం లాభం ఈ విధంగా మీరు పి శాతం లాభం ఇచ్చి ఉంటే దీన్ని అర్థం కొన్నవెలలో శాతం లాభం అదేవిధంగా మీరు ఎల్ శాతం నష్టాన్ని ఇచ్చి ఉంటే దీని అర్థం కొన్నవెలలో ఎల్ శాతం నష్టమే లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్నవెల అని మనకు తెలుసు అందువల్ల అమ్మిన వెల మైనస్ కొన్నవెల ఈజీక్వల్ టు ఇరవై బై వంద ఇంటూ కొన్నవెల ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఐదు ఇంటూ కొన్నవెల అని మనం చెప్పగలం దీన్ని మనమిలా రాయవచ్చు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఐదు ఇంటూ కొన్నవెల ప్లస్ కొన్నవెల ఇక్కడ మనం గుణకారం యొక్క విభాగన్యాయాన్ని ప్రయోగిస్తే కొన్నవెలని బ్రాకెట్ బయట రాస్తాము ఇప్పుడు బ్రాకెట్ లోపల ఒకటి బై ఐదు ప్లస్ ఒకటి ఉంటుంది దీని నుండి ఒకటి బై ఐదు ప్లస్ ఒక్కటి ఇజీక్వల్ టు ఒకటి బై ఐదు ప్లస్ ఐదు బై ఐదు ఇజీక్వల్ టు ఆరు బై ఐదు అందువల్ల అమ్మిన వెల ఇజీక్వల్ టు ఆరు బై ఐదు ఇంటూ కొన్నవెల రెండు వైపుల ఆరు బై ఐదు యొక్క వ్యుత్రమం ఆరు బై ఐదుతో గుణిస్తే మనకు లభిస్తుంది అమ్మిన వెల ఇంటూ ఐదు బై ఆరు ఇజీక్వల్ టు కొన్నవెల అంటే కొన్నవెల ఇజీక్వల్ టు ఐదు బై ఆరు ఇంటూ వెల అందువల్ల కొన్నవెల ఇజీక్వల్ టు ఐదు బై ఆరు ఇంటూ ఆరు వందల రూపాయలు ఇజీక్వల్ టు ఐదు ఇంటూ వంద రూపాయలు ఇజీక్వల్ టు ఐదు వందల రూపాయలు అంటే కుర్చీ కొన్నవెల ఐదు వందల రూపాయలు కాబట్టి ఈరోజు మనం లాభం మరియు నష్టానికి ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో లాభం మరియు నష్టానికి సంబంధించిన ఉదాహరణలు చూస్తాము